మకరదా అంటూ హనుమంతుడు ఏ విధంగా రావాలని సీతాదేవి చెప్పారో అదంతా మనకి అదే అనుభవం చేశాడు. 1993లో నా డైరీలో ఎవరితోనో ఈ యొక్క హనుమంతుడి యొక్క తెలుగు చాలీసాన్ని లిఖింపజేయడం జరిగింది. ఇప్పటికీ ఎక్కడ ఉందని ఎంత అద్భుతంగా ఉంటుంది. లక్ష్మణమూర్చతో రాముడలగా సంజీవి తెచ్చిన ప్రాణ ప్రదాన ఎంత అద్భుతం. సీతారాముల నగమునగని ముల్లోకాల హారతులంది అంతులేని ఆనందాశూలే అయోధ్యాపురి పొంగి కొలలే శ్రీ హనుమాన్ గురుదేవు చరణములు ఇహ పర సాధక చరణములు బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్భుతములని తెలుగు సత్యములు శ్రీ హనుమాన్ గురుదేవు చరణములు ఇహ పర సాధక చరణములు సాధుల పాలిట ఇంద్రుడ వన్న అసురుల పాలిట కారుడ వన్న అష్ట సిద్ధి నవనిధుల గుదాత జానకీ మాత దీవించముగా శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక చరణములు. ఎంత బాగుంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో, ఇది అనుభవించడం కోసమే మానవ జీవితం పడింది. అంతేగాని ఎంత సుందరాకారు అసలు అన్నీ మార్చి ఎంత గొప్పవారింది. హనుమంతుడి విభవాన్ని వివరించేటువంటి కాండానికి సుందరాకాండ అని పెట్టారు. ఎందుకంటే సుందరే సుందరే నిత్యం, ఎందుకంటే అందమైన వాడు ఉన్నారు. ఎంత అందగాడి అనుభవించాలి అను అటువంటి మహాభాగవతం అభయాంజనేయ స్వామికి చంద్రాలు ఎంతకాలం కాంతి ఉంటుందో అంతకాలం భూమి మీద రామాయణం ఉంటుంది. ఆ గిరుడు పోవు, ఆ సూర్యుడు వెళ్ళడు, ఆ చంద్రుడు వెళ్ళడు, రామాయణం వెళ్ళడు. అటువంటి రామకథని మనకి అందించిన వాడు వాల్మీకి మహర్షి. ఈ మహానుభావుని మనకు అందించిన వాడు రామచంద్రమూర్తి. ఆ రామచంద్రుడిని, ఆ రామభక్తులైనటువంటి పౌనసుడిని మనం ఆరాధించాలి, ఆదర్శంగా తీసుకోవాలి. ఆ భక్తిలో అంత గొప్పగా ఉంది ఎదగాలి. ఒక్కసారి చూడండి ఆ అభయహస్తం ఎంత పెద్దగా ఉందో, ఎంత పెద్దని ఒకసారి తగ్గిదాడండి. ఆ హస్తం చూడండి ఎంత పెద్దదో, ఎంత గొప్పదో. అభయహస్తంతో
మన అందరిని రక్షించడానికి వచ్చిన వాడు ఈ స్వామి. కాబట్టి మనం స్వామిని సేవిద్దాం, పూజిద్దాం, రామనామ జపాన్ని చేసి మోక్షాన్ని సాధిద్దాం. జై శ్రీరామ్. వారు ఈశ్వరయ్య గారు, టీచర్ గారు. సో వారు, నేను మామూలుగా నా మాటల్లో చెప్తుంటాను, ఏ టీచర్ హూ క్యాన్ గివ్ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ ద చిల్డ్రన్స్ ఫ్యూచర్. సో వారు తన ధనాన్ని, కాలాన్ని, శక్తిని అంతా కూడా వచ్చే తరం కోసం, ఫ్యూచర్ కోసం ఖర్చు పెట్టారు. మనం వెళ్ళిపోతాం, మన ఇల్లు వెళ్ళిపోతాయి, మన శరీరాలు కాలంతో పాటు కరిగిపోతాయి, కానీ మనం ఒక ఇలాంటి మంచి పని చేస్తే భవిష్యత్ తరాలకి 2000 సంవత్సరాలైనా 3000 సంవత్సరాలైనా ఉండిపోతుంది అని ఎంతో ఉన్నతమైన ఆలోచనతో ఈ యొక్క మహాసంకల్పాన్ని వారు స్వీకరించారు. ఈ మహత్కార్యాన్ని వారు సాధించారు. ఇది ఇంకా ఇంకా అభివృద్ధి చెంది ఆధ్యాత్మిక అభివృద్ధిని కోరుకునే వారందరికీ ఈ యొక్క ఆంజనేయ స్వామి క్షేత్రం ఆలవాలని అందరినీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో మరింత ముందుకు తీసుకెళ్లాలని, ఈ భాగ్యాన్ని నాకు కూడా ప్రసాదించినటువంటి ఆ ఈశ్వరయ్య గారి పుత్రులు మధు గారు నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి ఎంత చక్కగా నా కోసం వెయిట్ చేసి ఓ గంట దాకా మళ్ళీ తీసుకొచ్చారు నన్ను. సో థ్యాంక్ యూ వెరీ మచ్, మధు. థ్యాంక్ యూ వెరీ మచ్. బోలో పవన సుత వీర హనుమానికి, లక్ష్మణ స్వామికి, సీతారామచంద్రమూర్తి భగవానికి, పవన సుత వీర హనుమానికి, సీతామాయికి.